ఇగో ఇప్పుడైతే మనము సెక్రటరీ దగ్గరికి అయితే వచ్చినాము. మరి గీడ ఇగో గీ ఆంటీ వాళ్ళు గీ అక్క కూర్చున్నారు. గీలను కొంచెం కొన్ని క్వశ్చన్లు అడిగి గల ఫీలింగ్స్ ఏందో మన కెమెరాలు అయితే పట్టుకుందాం మరి. సరేనా? నమస్తే అక్క. నమస్తే. మీ పేరేంది అక్క? స్వర్ణలత. ఓకే అక్క, ఇక్కడ అంతా మంచిగా సెక్రటరీయేట్ కానీ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ ఇదంతా డెవలప్మెంట్ ఉంది కదా, మీకు ఎట్లా మీ ఫీలింగ్ ఏంది, ఎట్లా మంచిగా అనిపిస్తుందా? కేసీఆర్ సార్ చాలా బాగా చేశారు, డెవలప్మెంట్ బాగుంది, బాగుంది. ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అని మీ ఫీలింగ్? డెఫినెట్లీ సారే, కేసీఆర్ సారే అవుతారు. ఓకే, ఈ డెవలప్మెంట్ కానీ ఇదంతా చూసా లేకపోతే నార్మల్గా మీ పర్సనల్ ఒపీనియన్? డెవలప్మెంట్ బాగుంది కదండి, సారే వస్తారు మళ్ళీ కూడా. చూసారు కదా, ఇవ్వాలని అడిగిన మన కేసీఆర్ సార్నే ముంగట పేరు చెప్తున్నారు మరి, చూసుకోరి. నమస్తే అండి. నమస్తే బాబు. మీ పేరు ఏంటి అండి? నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఏలూరు. ఏలూరు నుంచి వచ్చారంట. సరే, ఇక్కడ ఎంత అట్మాస్ఫియర్ కానీ అంతా మంచిగా చూస్తున్నారు కదా, మంచిగా అనిపిస్తుందా? బాగుంది, అంతా బాగుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీఎం తెలంగాణకి ఎవరు అవుతారని మీ ఫీలింగ్? ఏం మాకేం తెలుసు, అంటే మీకు పర్సనల్గా ఏదైనా ఒపీనియన్ ఉంటుంది కదా ఆంటీ, చెప్పండి. ఏలూరు నుంచి వచ్చారు కదా? ఓకే, ఏలూరు నుంచి అయిన సరే ఇక్కడ మరి తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని మీ ఫీలింగ్? ఫీలింగ్ అయితే కేసీఆర్ గారు అవుతారు, ఎందుకంటే డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు, అంతా బాగుంది కాబట్టి కేసీఆర్ గారు అవుతారు. ఓకే, ఇక్కడ మీరు సెక్రటరేట్ కానీ మన అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ ఇదంతా చూస్తున్నారు కదా, మరి డెవలప్మెంట్ అంతా మీకు అట్మాస్ఫియర్ కానీ ఇదంతా మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది, చూద్దామని బాగుంది అంటేనే చూద్దామని వచ్చాము ఇక్కడికి. బాగుంది, అంతా బాగా కట్టారు, బాగా జరుగుతుంది. ఓకే ఓకే, ఏమంటారు ఇక్కడ చూసిన తర్వాత మీ దగ్గర అయితే ఇట్లా మంచిగా అయితే మంచిగా ఉండను ఫీల్ అనుకుంటున్నారా? జస్ట్ ఫీలింగ్? మా దగ్గర కూడా అవుతే బాగుంటుంది మరి, ఎలా జరిగితే మాకు డెవలప్ అవుతే బాగానే ఉంటుంది కదా, అలాగే కోరుకునేది అదే కదా మేము. ఓకే, చూసారు కదా గీ పెద్దమ్మ పెద్దనాన్న అయితే ఏలూరుకి వచ్చారంట, మరి గాలు ఇట్లా గీడ మళ్ళీ కేసీఆర్ సారే వస్తాడంట అని మస్తు బల్లగుద్ది మరి చెప్తున్నారు, చూడాలి మరి ఎవరు వస్తారో. ఓకే, చూసారు కదా ఎనకలాగో సెక్రటరీ కనిపిస్తుంది, ఇగో గీడ అయితే గీ పెద్దమ్మలు కూర్చున్నారు, మరి గల ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఇంకా అని అడిగి తెలుసుకుందాము. నమస్తే పెద్దమ్మ. నమస్తే అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాపూర్ నుంచి వచ్చామండి. ఓకే, మల్లాపూర్ నుంచి వచ్చారంట, మరి ఇక్కడ మీరు ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, ఇది అంతా చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, బాగుంది చాలా, అంటే ఇదంతా డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ నెక్లెస్ రోడ్ కానీ ఇదంతా వెళ్ళేసి వచ్చారా? లేదండి, ఇక్కడికి వచ్చా ఫస్ట్. ఫస్ట్ ఇక్కడికి వచ్చామండి. ఓకే, ఈ అక్కని అడుగుదాము. నమస్తే అక్క. నమస్తే నాన్న. మీ పేరేంది, ఎక్కడి నుంచి? నా పేరు లక్ష్మీ నాన్న, మేము వచ్చింది మేడ్చల్ నుంచి. ఈరోజే మేము పిల్లల్ని తీసుకొని హాలిడేస్ తర్వాత రావటం, చాలా బాగుంది. అమరవీర స్తూపం ఏంటి, సెక్రటేరియం ఏంటి, మొత్తం అన్నీ బాగున్నాయి. అంబేద్కర్ విగ్రహం ఏంటి, అన్నీ చాలా బాగున్నాయి, చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఇదొక్కటిగా నిలిచింది, చాలా బాగుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా అండి ఇక్కడికి? ఆల్రెడీ పార్క్కి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, ఇది కట్టాక అయితే ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంతకుముందు ఇది కట్టకముందు కానీ ఇప్పుడు మీ అంటే ఫీలింగ్ ఎట్లా ఉన్నది, మంచిగా ఉన్నది? ఇది కట్టాకంటే ఇంకా దానికి చెప్పవసరం లేదు, అసలు ఆనందానికి అవధులు లేకుండా ఉన్నది. అంతకుముందు కూడా బాగున్నది, కాకపోతే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది అంతా డెవలప్మెంట్ కానీ అంతా మంచిగా ఉన్నది కదా, మన తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ కేసీఆర్ గారు అవుతారనేసి అని అనిపిస్తుంది. ఓకే, అందరు అయితే కేసీఆర్ సార్ చెప్తున్నారు, కాకపోతే మీ పర్సనల్ ఫీలింగా లేకపోతే ఈ డెవలప్మెంట్ అంతా చూసా? పర్సనల్గానే ఏం లేదు, ఆయన చేసిన పనులను బట్టి ఆ విధంగా అవుతారని అనుకుంటున్నాను. ఓకే, చూసారు కదా ఏడ పోయినా ఎవరు అడిగినా కానీ మన కేసీఆర్ సార్ పేరు అయితే ముంగట వస్తున్నది. ఓకే, ఇంకో నమస్తే పెద్దమ్మ. నమస్తే. మీరు కూడా మెడిసిన్ నుంచి వచ్చారా? విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ నుంచి వచ్చారంట, చూసుకోరి. మీరు ఏపీ నుంచి వచ్చారు కదా, మళ్ళా మరి మా తెలంగాణ డెవలప్మెంట్ అంత మంచి? చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. చూడదగిన ప్రదేశాలన్నీ ఇదివరకు అంతా చూసాము. బ్రదర్ వాళ్ళు ఉంటారు మోతీనగర్లో, అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి ఇటు వచ్చాము అన్నమాట. మీరు ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు అంటే ఇది కట్టినాక ఇదే ఫస్ట్ టైం, సచివాలయం కట్టినాక ఇదే ఫస్ట్ టైము, చాలా బాగుందమ్మా. ఓకే, ఇది చూసిరు కదా, మళ్ళీ మళ్ళా మళ్ళీ ఇంకో మళ్ళా మళ్ళీ వచ్చి చూస్తారా మీ ఫ్యామిలీ అందరం తీసుకొచ్చి? తీసుకొచ్చి చూస్తామమ్మా, మా అమ్మ ఇక్కడే ఉంటుంది బంజారా హిల్స్ లో, చూస్తాం మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తాం. ఫొటోస్ దిగాం, బిర్లా మందిర కనబడుతుంది, ఇటువైపు దీపం కనబడుతుంది, బాగా అంతా చాలా బాగుందమ్మా, చాలా డెవలప్ చేశారు కేసీఆర్ గారు. ఒక దిక్కు చూస్తే బిర్లా టెంపుల్, ఇంకో దిక్కు చూస్తే సెక్రటరేట్, ఇంకో దిక్కు చూస్తే ట్యాంక్ బ్యాండ్, ఇంకో దిక్కు చూస్తే అమరవీరుల స్థూపం. ఎక్కడ చూసినా ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్ లేకున్నది, మా ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి ఇట్లా మొత్తం చూపిస్తాంటానికి పెద్దమ్మ అయితే చెప్తున్నారు. మరి చూసారు కదా మన పబ్లిక్ రియాక్షన్స్, గీడ అయితే మన దోస్తులు గిట్లా ఉన్నారు మన ఏజ్లో, గాలని గిట్ట కొన్ని క్వశ్చన్లు అడుగుదాం మరి. ఓకే, నమస్తే అన్న. నమస్తే. మీ పేరు ఏంది, ఎక్కడ నుంచి వచ్చారన్న? మాది ఆంధ్ర, జానకిరామ్ నా పేరు.
ఓకే అన్న, ఇప్పుడు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకు ముందు వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ సెక్రటరేట్ కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ కానీ అంతా చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ అంతా మంచిగా ఉన్నది కదా, మీకు ఎట్లా, మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది, సచివాలయం బాగుంది. ఓకే, మీ సైడ్ ఇట్లా మంచిగా డెవలప్మెంట్ ఏదన్నా టూరిస్ట్ ప్లేస్ లేక మంచిగా అయితే అని మీ అయితే బాగుండని మీ ఫీలింగ్ ఉన్నదన్న? అవుతున్నాయి ఆల్రెడీ. అవుతాయి అన్న. ఓకే, కాకపోతే ఇక్కడ చూసిన తర్వాత ఇట్లా 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 కావాలని ఏమన్నా మీకు అనిపిస్తుంది కదా ఫీలింగ్? అవును, మా సైడ్ అలా అవుతే బాగుంటుంది. ఓకే అన్న, చూసిరు కదా మరి వాళ్ళ సైడ్ గిట్ ఇట్లా అయితే మంచిగా ఉండంటే అన్న మస్తు చెప్పిండు. ఆ పక్కన ఇంకొక అన్న గానీ అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేందన్న? ఆయుష్. ఓకే, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? విశాఖపట్నం. విశాఖపట్నం. ఓకే, మీరు ఇటు ఇదంతా చూస్తారు కదా అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? కొద్దిగా డెవలప్మెంట్ బాగుంది, నీట్గానే ఉంది, అంతా కన్వెన్స్గా బాగానే ఉంది. కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడే సరే టాపిక్ అది క్లియర్ చేస్తున్నారు, గుడ్, కమ్యూనికేషన్స్ అది బాగున్నాయి. ఓకే అన్న, మరి మీ ఫీలింగ్ ఎట్లున్నది? మీ సైడ్ ఇటు ఇట్లా అయితే మంచిగా ఉన్నాయి అంటే ఆల్రెడీ అవుతుండొచ్చు, కాకపోతే గిట్లా గిట్లా కావాలని ఏమన్నా మీకు కొంచెం ఉంటుంది కదా, అట్లా మంచిగా కావాలని ఏమైనా ఉన్నదా మీకు? అవుతే మంచిదే కానీ డెవలప్మెంట్ ఎవరు వద్దు అనుకోను, అందరం కోరుకుంటాం కదా, ఇది బెస్ట్. డెవలప్మెంట్ అవ్వడం అంటే మాకు ఇష్టమే, కానీ ఫ్యూచర్లో అవే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, మీరు అంటే ఇక్కడే ఉంటున్నారా వచ్చి, లేకపోతే జస్ట్ చూడడానికి వచ్చారా? లేదు అన్న, మేము ఒక కంపెనీ ట్రైనింగ్ మీద వచ్చాము, ఒక 10 డేస్ మాత్రమే ఇక్కడ ఉంటాము, మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోతాం. ఓకే, చూసారు కదా మరి ఎవరు చూసినా కానీ మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది అంటారు, చూడడానికి అయితే మస్తు మంచిగా ఉన్నది, అందరూ వచ్చి చూడాల్సిన ప్రదేశం మరి. సరేనా అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు ఏం పేరు అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వినయ్ కుమార్ అండి, జీడిమెట్ల నుంచి వచ్చాను. ఓకే అన్న, మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు వచ్చాను నేను. ఓకే అన్న, ఇంతకుముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇట్లా అంతా డెవలప్మెంట్ అయింది కదా, సెక్రటరీ కానీ అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ ఇదంతా డెవలప్మెంట్ అయింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ప్రీవియస్ కన్నా ప్రజెంట్ డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది. బేసికల్ ఏంటంటే ప్రీవియస్గా రోడ్స్ ఉండేమాట, ఇక్కడ ఉంది ఇట్లాంటి స్పేస్ లేకుండే బేసికలీ. ఇంకొచ్చి సెక్రటరీ కొత్తగా కట్టారు, అండ్ కమింగ్ టు దాట్ బ్యాక్ సైడ్లో కొత్తగా ఎస్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసికలీ తెలంగాణలో చాలా మంచిగా అభివృద్ధి పెంచింది. సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి స్పెండ్ చేసుకోవచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సెక్రటేరియన్. సో ఫీలింగ్ హ్యాపీ రిగార్డింగ్ దిస్. అంటే దీనివల్ల మన అంటే మన చిల్డ్రన్స్, మీ చిల్డ్రన్స్ కానీ ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఇక్కడనే మన అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్నది, అమరవీరుల స్థూపం ఉన్నది, సెక్రటరేట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని కాకుండా వాటి గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మన తెలంగాణ ఎట్లా వచ్చింది అంతా ఇట్లా వాళ్ళకు తెలిసేటట్టు ఇట్లా చెప్పొచ్చు కదా. ఇదంతా ఒకటే దగ్గర ఉన్నది, టూరిస్ట్ ప్లేస్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఇవన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి కదా, మంచిగా అనిపిస్తుందా మీకు? అదేనండి, చెప్తున్నాను కదా చాలా బాగా అనిపిస్తుంది బేసికలీ. సో డ్యూ టు దాట్ లైక్ మాకు వీకెండ్ వి హాఫ్ దొరుకుతాయి కాబట్టి పిల్లలకు తీసుకొచ్చి చూపించడం కానీ, కొత్తగా అయితే మీరు చెప్పినట్టు ప్రకారంగా అంబేద్కర్ స్టాచ్యూ కానీ సెక్రటేరియం కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. ఇంకొచ్చేసి బేసికల్ ఏంటంటే ఓ టైంలో ట్రాఫిక్ స్టంక్ ఉంటుండే ఇక్కడ, దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు కొంచెం డివైడ్ చేసి రోడ్ కాబట్టి వీ కెన్ కమ్ అండ్ పార్క్ అండ్ వీ కెన్ సీ అనమాట, బేసికలీ ఏంది ఎట్లా అనమాట అట్లా. సో చూసారు కదా, జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనే కాకుండా కానీ మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇట్లా అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది, అమరవీరులు అంటే ఏంది, అంబేద్కర్ గారి గురించి కానీ ఇదంతా వీరికి వచ్చి ఒక్కటే అది ఒక్కటే దాని గురించి కాకుండా కానీ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తెలిసేటట్టు చేయొచ్చాను ఇట్లా ఈయన అన్న అంటున్నాడు. మరి అన్న చెప్పింది కూడా నిజమే కదా, మరి అసలు జస్ట్ వచ్చి చూసుడే కాకుండా కానీ అమరవీరులు మన తెలంగాణ త్యాగాలు చేసి తెలంగాణ తీసుకొచ్చారు, అంబేద్కర్ గారి గురించి కానీ సెక్రటరేట్ కానీ అన్నిటి గురించి ఇట్లా పిల్లలకి ఇట్లా తెలిసేటట్టు చెప్పొచ్చు అని అన్న చెప్తున్నాడు. మరి మంచి చెప్పింది కదా. मैं दिल्ली से आया हूँ, मैं पहली बार आया हूँ इधर. ये शहर मुझे बहुत अच्छा लगा और बहुत वेल प्लान्ड है. यहाँ की प्रॉस्पेरिटी देख के बड़ा ही अच्छा लगा कि बहुत ही अच्छा प्रॉस्परस सिटी है एंड हाईटेक सिटी भी बहुत अच्छा है. सभी जो सेंटर है, आज मैं पहली बार इसमें सेक्रेटरीट की बिल्डिंग देखने आया हूँ, हुसैन सागर देखने आया हूँ. बहुत ही अच्छा लग रहा है यहाँ का माहौल. और मैं अभी चार मीनार भी होके आया हूँ, वहाँ भी काफ़ी अच्छा मेरे को महसूस हुआ. तो आई एम वेरी मच प्लीज्ड टू विजिट हेयर और आगे भी कोशिश करूँगा एक बार फिर मैं इस शहर में वापस आऊँ. यहाँ के लोग भी बहुत अच्छे हैं, कोऑपरेटिव हैं, बहुत अच्छा लगा सब चीज़. ट्रैफिक भी वेल प्लान्ड है, एवरी थिंग इज़ ऑल राइट. हैदराबाद का पर्टिकुलर फूड बिरयानी वगैरह तो टेस्ट नहीं किया, लेकिन जो इडली सांभर डोसा जो चलता है वो मैंने टेस्ट किया, बहुत ही टेस्टी लगा.
काफ़ी अच्छा फूड है, बहुत मज़ा आया उसको खा के। हैदराबाद में पूरा शहर घूम लिया सर आप? नहीं, अभी मैं आज ही आया हूँ, तो अभी मैं चार मीनार होके आया हूँ। अभी मैं हुसैन सागर भी देखूँगा और सेक्रेटरीट अभी देखा मैंने, मेरे को बहुत अच्छा लगा। मैं सोच रहा था यहाँ एक फ़ोटो निकालूँ, तो मुझे बहुत अच्छा लग रहा है यहाँ पर। थैंक यू वेरी मच। आप एक ही आए सर? मैं अकेला आया हूँ, अकेला आया हूँ। ఇక గీడ అయితే గీడ మంచి పెద్ద పెద్ద అన్నాలు అయితే ఇలా పడ్డారు, మరి గీడికి ఎక్కడో దూరం నుంచి వచ్చారంట, మరి ఏడికించి వచ్చారు అలా ఫీలింగ్ ఏంది ఏందో ఆ అన్నలని అడిగి తెలుసుకుందాం మరి. సరేనా దరి? ఓకే అన్న, నమస్తే అన్న. ఓకే అన్న, ఓకే నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మరి నల్లగొండ జిల్లా పియ్యపల్లి మండలం మునవతండ. ఓకే, మీ పేరేం పేరు అన్న? నా పేరు రఘు. ఓకే అన్న, మీరు అంత దూరంకించి వచ్చారు కదా, మరి ఇదంతా చూసారు కదా, ఇక్కడ ఒక దిక్కు చూస్తే మన అమరవీర స్తూపం కానీ, ఇంకో దిక్కు ట్యాంక్ బండ్ కానీ, ఇంకో దిక్కు సచివాలయం, ఇంకో దిక్కు మన అంబేద్కర్ గారి స్టాచ్యూ, మరి ఇదంతా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? సంతోషంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అదే అన్న, ఇప్పుడు ఇదంతా మీకు డెవలప్మెంట్ అంతా చూస్తున్నారు కదా, సచివాలయం చాలా డెవలప్ కట్టారు రాబోయే రోజుల్లో, అది ఒక చరిత్ర బాగుంది. ఓకే అన్న, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చారా? జస్ట్ అంటే మీరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ? అందరు ఫ్రెండ్స్, మా ఒక కుటుంబము ఒక ఊరే. ప్రజెంట్ ఉపసర్పంచ్. ఓకే సర్పంచ్ గారా, మరి ఇంకేంది సర్పంచ్ అంటే స్పీచ్ ఇవ్వాలి మంచిగా చెప్పరు? ఫస్ట్ టైం కదా, మనం మాట్లాడాను ఎప్పుడు మాట్లాడలే ఫ్రెండ్స్ తోటి, కానీ ఎప్పుడైనా కానీ ఉండొచ్చు, కానీ సరే మాట్లాడడం. ఫ్రెండ్స్ తోని కానీ కుటుంబ సభ్యులతో వచ్చారు కదా, మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి చూపించాలని నా ఆలోచన. ఓకే అన్న, జస్ట్ ఇట్లా టూరిస్ట్ ప్లేస్ అనే కాకుండా కానీ మన అమరవీరుల గురించి కానీ, అంబేద్కర్ గారి గురించి కానీ ఒక్క దగ్గరికి వస్తే అన్నీ కనిపిస్తాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మరి ఎట్లా దాని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమని చెప్తారు మీ వాళ్ళకి? ఫస్ట్ అయితే అంబేద్కర్ విగ్రహం చూసాము, తర్వాత సచివాలయం చూసాము. అమరవీరులకు అయితే పోలే, ఇంకా పోయి చూడాలి, చూస్తే దాన్ని బట్టి మనం ఎట్లుందో దాన్ని బట్టి అర్థమవుతాయి. ఓకే హాయ్ అన్న. హాయ్ అన్న. మీ పేరేం పేరు అన్న? నా పేరు కోటేశ్వర్ అన్న. ఓకే అన్న, ఇప్పుడు ఇదంతా డెవలప్మెంట్ చూసారు కదా, మరి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మళ్ళీ కేసీఆర్ గారు, ప్రభుత్వం బాగుంది, అతను రావాల్సి వస్తేనే బాగుంటుందని కోరుతున్నాను. కేసీఆర్ గారు వస్తేనే మంచి ఉంటుంది, ఉంటుంది అంటే మీకు అందాల్సిన పథకాలు అన్ని అందినాయి మొత్తం, చాలా మంచి పని వరకు కూడా బాగుందని కోరుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మీ పేరు అన్న? వెంకటేష్ నాయక్ అన్న. ఓకే అన్న, మన తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారని మీరు? రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారని మీరు అనుకుంటారు అన్న? ఈసారి కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాం. ఓకే, ఎందుకన్న? ఎందుకంటే కొన్ని పథకాలు చేసిండు కేసీఆర్ కానీ, కొన్ని పథకాల కాడ వెనకగైండు. రైతులకు అందే కాడ, ఇప్పుడు కొన్ని రైతు బంధు కాడ, ఇప్పుడు పెద్ద పెద్ద రైతులకు భూసంలకి అందుతున్నాయి. మనం ఇప్పుడు బుడ్డ రైతులు ఉన్నారు కదా, వాళ్ళకు చాలా ఇబ్బందిగా జరుగుతుంది కాబట్టి ఆ పథకాల్లో ఇంకో రుణమాఫీ అనుకో, ఇంకా కొన్ని కొన్ని దాంట్లో కొంచెం కేసీఆర్ వెనకగా అవుతుంది కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మేము అభిప్రాయం. అంటే జస్ట్ కొన్ని పథకాలు కానీ మిగతా అన్నితో పోల్చుకుంటే అయితే చాలా వరకు డెవలప్మెంట్ చాలా చేసింది కదా. 50% గవర్నమెంట్ పర్వాలేదు కానీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, కొన్ని పథకాల వల్ల ఇంకా గవర్నమెంట్ కూడా మారితే బాగుంటుంది, 10 సంవత్సరాలు అయింది కదా, మారితే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఆలోచన. ఎట్లాంటి మార్పులు రావాలని మీరు ఏదన్నా అనుకుంటున్నారా? ఇప్పుడు రైతుల కాడ, ఇప్పుడు మన ఏది మన ధాన్యాలు అనుకో, ఇవి కొనుగోలు కాడ అనుకో, ఇవి అక్కడక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా అవుతుంది కదా రైతులకు, అలాంటి కాడ కొంచెం గవర్నమెంట్ మారితేనే మంచిగా ఉంటుంది అన్నట్టుగా. నిన్న ఇప్పుడు మనం కటింగ్ అనుకో, ఇవి వడ్ల కాడ, ఇవన్నీ రైతులకు చాలా ఇబ్బందిగా జరుగుతుంది, భూసంలకి దొరల రాజ్యమే నడుస్తుంది ఇది, ఆ దురారాజ్యం పోవాలంటే కేసీఆర్ పోవాలి, ఇది మాత్రం పక్క. ఓకే హాయ్ అన్న. హాయ్. మీ పేరేం పేరు అన్న? రామకోటి. ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ. ఓకే, దేవరకొండ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు మన తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే మంచి ఉంటుందని మీ ఫీలింగ్? ఇప్పుడు మంచి ఫీలింగ్ అంటే ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ వస్తేనే బాగా అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు మేము ఆడ నడిపినప్పుడు కూడా ఆరోగ్యం ఉన్నాం 99లో, అప్పుడంత షెడ్డింగ్ అంత బాగాలేదు, ఇప్పుడు దాన్ని చూస్తుంటే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది మనం అనుకుంటున్నాం. అది ఇప్పుడు ఇంత మంచిగా డెవలప్మెంట్ అయింది, ఇంకా మంచిగా డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ గారే రావాలని ఫీలింగ్. ఓకే, చూసారు కదా, మన అన్నాళ్ళు ఎవ్వరు చూసినా కేసీఆర్ సార్ పేరే ముంగడు తీసుకొస్తారు.